క్రీస్తునందు దేవుని ప్రజలారా, పాపాలు రెండు రకాలు. ఒకటి మనం ఎరిగి చేసేటువంటి పాపం, సిన్ ఆఫ్ కమిషన్. రెండవది మనం చేయనెరిగి ఉండి కూడా చేయకపోవడం అనేటువంటి పాపం, సిన్ ఆఫ్ ఒమిషన్. మత్తయి వార్త 25వ అధ్యాయంలో తలాంతులు అనేటువంటి ఉపమానంలో తనకిచ్చినటువంటి తలాంతును భూమిలో దాచిపెట్టి దానితో ఏ విధమైనటువంటి వ్యాపకం చేయకుండా సోమరిగా ప్రవర్తించినటువంటి కారణాన మత్తయి వార్త 25వ అధ్యాయం 30వ వచనములో తలాంతు ఇచ్చినటువంటి యజమాని ఆ పని వారిని ఉద్దేశించి మిగిలిన పని వారికి పురమాయించిన పని ఏంటంటే, పనికి మాలిన ఈ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండుకొరుకుటై ఉండును అనను. దేవుడిచ్చినటువంటి రక్షణను తమ యొద్దనే ఉంచుకొని రక్షింపబడిన వారి కొరకై ఏ పని కూడా చేయనటువంటి వారి పరిస్థితి రెండవ రాకడలో ఇలాగే ఉంటుంది. క్రైస్తవ్యం యొక్క ప్రభావం వర్తమాన ప్రపంచంలో అంత ప్రభావం చూపలేకపోవడానికి కారణం సోమరితనమే. ప్రార్థన చేసే విషయంలో, లేఖనాలను తరచి చదివే విషయంలో, దేవుని సంఘ సహవాసంలో, దేవుని ఆలయానికి వెళ్ళే విషయంలో కూడా, అలాగే దేవుని గురించినటువంటి సాక్ష్యం ఇచ్చే విషయంలో, దేవుని పరిచర కొరకు ఆర్థికంగా తోడ్పడేటువంటి విషయంలో, అలాగే పరిచర్య ఇతరులకు చేయడం విషయంలో బలమైనటువంటి ప్రభావం చూపి సువార్త విస్తరింపకుండా ఉండగలుటకు బలమైన కారణం సోమరితనమే. క్రైస్తవ సాక్ష్యం నిలవబెట్టగలిగి క్రైస్తవులుగా ఎదుటివారిని ప్రభావితం చేయగల సామర్థ్యం కలిగి ఉన్న మనలను మనము అసమర్థులుగా ఎంచుకోవడం అనేటువంటిది కూడా సోమరితనమే. పౌలు తెస్సలోనికయా సంఘానికి ప్రభు యొక్క రాకడను గురించి తెలియచేస్తూ వారిని రాకడ కొరకు సిద్ధం కమ్మని హెచ్చరించేటువంటి సందర్భంలో వారిని గద్దించినటువంటి విషయాలు మనం గమనించగలుగుతాం. పౌలు తెస్సలోనికయా సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని కనుక మనం గమనించినట్లయితే, సోమరి వారికి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను అక్కడ కనుగొనగలం. ఏ పని చేయకుండా ఆహారం తినాలి అని ఆశించేటువంటి సోమరిపోతులను గురించి పౌలు భక్తుడు తెసరణకాయ పట్నం ఉన్నటువంటి వారిని గద్దిస్తాడు. మనం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడవలసి ఉన్నది. అలాగే సిద్ధపడవలసి వస్తే లేఖనాల్లో మన కొరకే దాచి ఉంచినటువంటి కొన్ని సత్యాలను మనం పరిగణలోనికి తీసుకోవలసి ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో పెండ్లి కుమారుని యొక్క రాకను ఎదుర్కొనవలసినటువంటి కన్యలు వారిని ఆహ్వానించడానికి పట్టణం వెలుపల వారు కావలి కాస్తున్నటువంటి సమయంలో, ఎదురు చూస్తున్నటువంటి సమయంలో 5 కన్యలు ఈ విషయంలో పెండ్లి కుమారుని ఎదుర్కొనలేకపోయారు. ఎందుచేతనంటే కేవలము వారి సోమరితనాన్ని బట్టే. వారు తమ దివిటీలలో నూనెను సిద్ధం చేసుకొని భద్రం చేసుకుని ఉండవలసినటువంటి వారై ఉన్నప్పటికీ వారు సిద్ధం చేసుకోకపోగా నిద్రపోయినట్లుగా మనము గ్రహించగలుగుతాం. వీళ్ళరా, దేవుని పని చేయవలసినటువంటి సమయంలో లేక మనకు అప్పగించబడినటువంటి ఏ పనైనా కానీ, విద్యార్థి కానీ, ఉద్యోగస్తులు కానీ, కుటుంబ వ్యవస్థలో మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలు పనులు కానీ,
మనం చేయవలసి వస్తే వాటిని విస్మరించడం అనేటువంటిది కూడా పాపమే అనే విషయాన్ని మనం గ్రహించాలి. సొలొమోను మహారాజు తాను రాసినటువంటి సామెతల గ్రంథంలో 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో సోమరు వారికి ఇచ్చినటువంటి మేల్కొలుపుతో కూడినటువంటి శ్రేష్టమైన హెచ్చరిక మనం గ్రహించగలం. ముఖ్యంగా 6వ అధ్యాయము 6వ వచనం సామెతలో 6వ అధ్యాయము 6వ వచనంలో సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని హెచ్చరిక చేస్తాడు. క్రీస్తునందు దేవుని ప్రియులారా, సోమరితనమును అధిగమించడం లేక ఈ శోధనను జయించడం అంత కష్టమైనదేమీ కాదు. కాకపోతే మన సామర్థ్యం మీదనే ఆధారపడి దీన్ని ఎదుర్కోగలము అని అనుకుంటే మాత్రము ఈ శోధనలోనే మనం మిగిలిపోతాం, సోమరితనంలోనే కొనసాగుతాం. కాకపోతే సడలిన మోకాళ్లను బలపరచి చేతులను ఆయన వైపు చాచి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే సోమరితనము దానంతరదే పారిపోతుంది, నిలిచి ఉండటానికి వీలు లేదు. అలాగైతే ఒకవేళ సోమరితనంతో నీవు నీ జీవితాన్ని ముందుకు సాగటానికి ఆటంకంగా ఉన్నట్లయితే సోమరితనాన్ని పారద్రోగలుగులాగున ప్రభు దగ్గర మోకాళ్ళని మనవి చేయగలవా? అలాగన సోమరితనాన్ని పారద్రోలదామా? ప్రార్థనలో తల్ల వంచుదాం. కృపగల తండ్రి, దయగల దేవ, ప్రేమగల రక్షక, మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం. అవును మా తండ్రి, సోమరితనము అనేటువంటిది మా ప్రభా చాలాసార్లు మా తండ్రి మా జీవితం ముందుకు సాగకుండా మా తండ్రి మీ పరిచర్య ముందుకు సాగకుండా మా ప్రభా సంఘం లోకంలోనికి వెళ్లకుండా మా తండ్రి ఒక అడ్డు బండగా మా తండ్రి మిగిలిపోతున్నప్పుడు అందుకు ఎవరికి వారు ఆలోచించే నా మట్టుకు నేను అని ఆలోచన చేస్తే మా ప్రభా నా మట్టుకు నేను మా తండ్రి సోమరితనాన్ని విడిచిపెట్టగలుగులాగున మా తండ్రి నీ వైపు చేతులు చాచుస్తూ ఉండగా మా ప్రభా మీ హస్తాన్ని చాపి మా తండ్రి సోమరితనమును పారద్రోలి మీ పనిముట్టుగా మీ సాక్షిగా మీ మహిమార్థమై మీ రక్షణ సువార్తను ఇతరులకు పంచగలిగేటువంటి వ్యక్తిగా నన్ను వాడుకొనగలందులకు మనవి చేసుకుంటూ ఈ దినమంతటికి కావలసిన మీ ఆశీర్వాదాలు మెండుగా కృంభరించి మహింపొందమని కోరుచు. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసం మీకు సదాకాలము తోడైనను గాక, ఆమెన్.